తమ్ముడు. హాయ్ అన్న. గ్రంథాలయం సినిమా ఎలా ఉంది? మస్తు బాగుంది అన్న, కొత్త కాన్సెప్ట్ తోనే ఉంది. హీరోయిన్ ఎలా అనిపించింది మీకు? మా కొత్త క్యారెక్టర్ ఉంది కానీ మంచిగానే చేసింది. ఓకే, మనం చూసుకున్నట్లయితే గ్రంథాలయం అని డిఫరెంట్ గా పెట్టారు కదా టైటిల్లో, ఆ టైటిల్ మీకు ఏమనిపించింది? టైటిల్ నచ్చింది, కొత్తగానే ఉంది అంతా అట్లా. హీరో గారు ఏ విధంగా అనిపించారు, అంటే ఫైట్స్ అలా ఏ విధంగా చేశారు? మంచిగానే చేశారు ఫైట్స్ అని, చింపి వారేశారు. ఓకే, కాన్సెప్ట్ ఏ విధంగా అనిపించారు, అంటే గ్రంథాలయము మనం ట్రైలరు సినిమా చూసుకున్నట్లయితే కొత్తగా ఉంది కదా, అంతా మొత్తం కొత్త కాన్సెప్ట్ తోనే చేసి ఉందని. ఓకే, ఎట్లా ఎట్లా అనిపిస్తుంది మీకు సినిమా చూస్తే, మళ్ళీ చూడాలనిపిస్తుందా? మళ్ళీ చూడాలనిపిస్తుంది, మస్తుంది. ఇది బాహుబలిలో విలన్ ఉన్నాడు కదా కిలికిల్లి భాష, ఈ దీంట్లో ఏమైనా డిఫరెంట్గా ఉందా అండి కాన్సెప్ట్? ఉందన్న, డిఫరెంట్గా ఉంది మొత్తం. సినిమా గురించి ఏం చెప్తామన్న గొప్పగా? బ్లాక్ బస్టర్ కొట్టేస్తుంది అన్న, హైలైట్. ఈ వారంలో ఇదే బ్లాక్ బస్టర్ అనుకుంటామా? ఇదే అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మంచి లవ్ స్టోరీ, మంచి కాన్సెప్ట్, కానీ సినిమా చూడాలంటే థియేటర్కి చూడాల్సిందే ఖచ్చితంగా. దాంట్లో ఏముంది, ఆ గ్రంథంలో ఏముంది చూడాలంటే ఫస్ట్ గ్రంథాలయంలో సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. సూపర్ పిచ్చెక్కిన సినిమా, రెస్పాన్స్ సూపర్ సార్, సెకండ్ హాఫ్స్లకు మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రాఆర్డినరీ సినిమా. సినిమా ప్రేక్షకుడు ఎవరు చూడాలంటే థియేటర్కి వచ్చి చూస్తే ఆ గ్రంథాలయం ఏముంది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ సార్, ఎవరు టచ్ చేయాలని కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు డైరెక్టర్ గారు, సూపర్. చూసుకున్నట్లయితే గ్రంథాలయం అంటే టీజర్ చూసుకున్నా ట్రైలర్ చూసుకున్నా ఒక ఎఫెక్షన్లో ఉంది, సేమ్ టైం థియేటర్లో కూడా అలానే ఉందా? ఉంది సార్, అలాగే ఉంది. ఖచ్చితంగా మనం సినిమా చూస్తేనే తెలుస్తుంది ఆ సినిమా అసలు మంచి ఎఫెక్ట్ పెట్టి మంచి కాన్సెప్ట్తో తీశాడు. సో మన కొత్త కాన్సెప్ట్ని మనము థియేటర్కి వచ్చి చూస్తేనే దాని విలువ తెలుస్తుంది సార్. నిజంగానే మనం నిజంగా చెప్పాలంటే సినిమా చాలా బాగుంది, సెకండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రాఆర్డినరీ. హీరోయిన్ గారి యాక్టింగ్ ఎలా ఉందండి? హీరోయిన్ గారు కొత్త హీరోయిన్ గారు బాగా చేశారు, నైస్ మీట్. థ్యాంక్ యూ మేడం. అచ్చా బాగా పెర్ఫార్మెన్స్ చేశారు హీరోయిన్ గారు. మీ ఫీలింగ్ ఏంటి మేడం, మీ సినిమా మీరు థియేటర్లో చూసుకుంటారు కదా? బాగా అచ్చా లగ్ రా హై, ఖుద్ కి మూవీ ఆడియన్స్ కే సాత్ దేఖ్ రహి హూ, మేరా పెహ్లీ మూవీ ఔర్ బిగ్ స్క్రీన్ పే ఖుద్ కో దేఖ్నా ఏక్ బహుత్ ప్రౌడ్ మూమెంట్ హై, బహుత్ అచ్చా లగా. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. జై గ్రంథాలయం, జై గ్రంథాలయం. సార్ సినిమా బాగుంది సార్, నిజంగానే. నా గ్రంథాలయం చూసిన బాగుందన్న, కొత్తగా ఉందన్న, అంటే ఒక బుక్లో చదవగానే ఒక్కొక్కరు చనిపోతూ ఉంటాను, ఏమైతే ఏమైనా టెన్షన్లో ఒకటేసారి ఆ బుక్ హీరోయిన్ చదవగానే హీరో కాపాడుతుంటూ కొత్తగా అనిపించిందన్న, ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంటర్వ్యూల తర్వాత మాత్రం వేరే లెవెల్ అన్న, ఇంటర్వ్యూల తర్వాత ఇంట్రెస్టింగ్ ఏమైతే ఏమైతే ఒకళ్ళు చదవగానే ఒకళ్ళు చనిపోతారు, ఒకళ్ళు చదవగానే ఒకళ్ళు చనిపోతే ఏమైతే నెక్స్ట్ ఏమైతే నెక్స్ట్ ఏమైతే అనే సస్పెండ్ తిరగ ఉంటుంది. కానీ సూపర్ అన్న, కొత్త కాన్సెప్ట్, ఇలాంటి సినిమా రావాలన్న, ఇలాంటి సినిమా కోసం వెయిటింగ్ అన్న, చాలా ఇయర్గా చాలా రోజుల తర్వాత మంచి సినిమా వచ్చింది అనుకుంటున్నాను. సూపర్ మూవీ అన్న, సూపర్ మూవీ. చెప్పు తమ్ముడు. ఓకే స్టార్ట్. తమ్ముడు గ్రంథాలయం సినిమా ఎలా ఉంది? మసలో ఉందా, నా మొత్తం వేరే లెవెల్ ఉంది. సినిమాలో మీకు ఏది బాగా నచ్చింది? ప్రభాకర్ అన్న కాలకేయ, బాహుబలి కాలకేయ కాబట్టి రౌడీ అన్నాక మసలు ఉంటుంది అన్న సినిమా మాత్రం. బాహుబలి 1లో కాలకేయ గారు డిఫరెంట్గా ఉన్నారు ప్రభాకర్ గారు, సేమ్ టైం ఈ సినిమాలో కూడా అలానే ఉన్నారా? అంటే దానికంటే ఇంకా డిఫరెంట్గా మంచిగా యాక్టింగ్ మసలు వేసిన అన్న. ఇంకా అంటే హీరోయిన్ గారు ఎలా అనిపించారు మీకు? గ్లామర్గా మంచిగా అంతా మసలు ఉన్నారా. గ్రంథాలయం అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ పెట్టారు కదా టైటిల్, మీ ఫీలింగ్ ఏంటి ఇలాంటి టైటిల్ పెట్టారు కదా? కొత్త టైటిల్ కాబట్టి మంచిగా ఉంది అన్న అంతా. హీరో గారు ఎలా అనిపించారు? మసలు యాక్టింగ్ చేసిన అంతా, సినిమా మాత్రం కేకలు ఉందన్న. ఈ వారం బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చా గ్రంథాలయం? చెప్పుకోవచ్చు అన్న. ఓకే, సినిమా గురించి ఒక ముక్కలో ఏం చెప్తారన్న? సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది, అందరూ వచ్చి చూడాలని అనుకుంటున్నాను. బాగుందండి, హీరో విన్ను మాత్రం సూపర్, అసలు ఇరగది చేశారు. క్లైమాక్స్ సూపర్ సూపర్ క్లైమాక్స్ అద్దరు కూడా వేశారు, అసలు సూపర్. గ్రంథాలయం మూవీకి వచ్చాను, బాగుంది సినిమా. అంటే సరిగ్గా సౌండ్ థియేటర్లో సౌండ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగనిపించింది, బాగుంది. తమ్ముడు గ్రంథాలయం సినిమా ఎలా ఉంది అన్న? న్యూ కాన్సెప్ట్ చాలా బాగుంది అన్న, ఫైట్లు కూడా చాలా బాగున్నాయి. కాలికేడు తీశాడు కదా, ఇంకా చాలా బాగుంది. ఇంకా సెకండ్ ఎపిసోడ్ కోసం అని మేము చాలా వెయిట్ చేస్తున్నాము. ఓకే, మనం చూసుకున్నట్టయితే అంటే ట్రైలర్ కానీ టీజర్ కానీ డిఫరెంట్గా ఉంది, సేమ్ టైం మూవీ కూడా ఎలా ఉంది థియేటర్లో? అన్న మూవీ కూడా చాలా డిఫరెంట్గా ఉందన్న, కొత్త కాన్సెప్ట్ వచ్చారు, చాలా బాగుంది. ఓకే, మన ప్రభాకర్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? ఆయన కూడా చాలా బాగుంది అన్న, కొత్తగా ఉంది. హీరోయిన్ గారు ఎలా అనిపించారు? హీరోయిన్ కొత్త హీరోయిన్ కదా, కొంచెం బాగుంది అన్న, చాలా బాగుంది. ఓకే, హీరో గారిని బయట లుక్లో చూసుకుంటే అతను మాస్క్ ఉన్నారు, సేమ్ టైం అదే మాస్క్ థియేటర్లో ఉందా? చాలా ఉంది అన్న. ఓకే, ఉంది. సినిమాలో మీకు నచ్చిన కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ ఏంటంటే ఫైటింగ్ అన్న, ఫైటింగ్ చాలా బాగుంది. ఒక ముక్కలో సినిమా గురించి ఏం చెప్తారు బ్రో? అన్న ఊరా మాస్ అన్న. ఓకే, ఈ వారము ఇప్పుడు వచ్చిన సినిమాల కంటే బ్లాక్ బస్టర్ ఇట్లో నిలుస్తుందా గ్రంథాలయం? నిలుస్తుంది అన్న, పక్కా నిలుస్తుంది. ఓకే, గ్రంథాలయం టైటిల్ పెట్టారు కదా, మీకు ఏమనిపిస్తుంది? అని చాలా కొత్త కాన్సెప్ట్గా ఉంది అన్న, కొత్తగా పేరు ఉంది కదా గ్రంథాలయం. ఇంతముందుకు ఏది ఏ మూవీకి ఇవ్వలేదు ఈ పేరు, చాలా కొత్తగా ఉంది. హీరో ఎలా ఉన్నారు బ్రో?
హీరో కూడా చాలా బాగున్నాడు భయ్య. మాస్ గా అనిపిస్తున్నాడా, నెక్స్ట్ కమర్షియల్ హీరో అయిపోతాడు అంటారా? అవుతాడు భయ్య. ఓవరాల్ గా ఈ సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారు? అంటే 4.5 సమ్వాట్. థాంక్యూ డార్లింగ్. మస్ ఉందన్నా చిన్న. ఓకే, మనం చూసుకున్నట్టయితే గ్రంథాలయం అని టైటిల్ పెట్టారు కదా, మంచిగానే ఉందా? సూపర్ ఉందన్నా. అది అయితే ఈ సినిమా ఒక మంచి పుస్తకం అనుకోవచ్చా, మంచి గ్రంథాలయం అనుకోవచ్చా? సూపర్ అన్న, అందుకోవచ్చు. హీరో యాక్టింగ్ ఎలా ఉంది బ్రో? హీరో యాక్టింగ్ అయితే సూపర్ ఉందన్నా. ఫైటింగ్ అయితే నాకు చాలా నచ్చింది. మనం చూసుకున్నట్టయితే అంటే కొత్తగా అనిపిస్తున్నారు కదా హీరో గారు, ఏమనిపిస్తుంది? అంటే మంచిగా ఉందన్నా కొత్తగా మొత్తం ఫిలిం. మొత్తం మూవీ అయితే మంచిగా ఉంది కొత్తగా, కాన్సెప్ట్ అయితే మంచిగా ఉంది కొత్తగా. ఇంకా బ్రో, ఇంకా విలన్ యాక్టింగ్ ఎలా ఉన్నది? ప్రభాకర్ కాలకయ్య గారు అంటే సూపర్ అన్న. హీరోని హీరో గారు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి? పర్ఫార్మెన్స్ అంటే ఇక ఏం చెప్పలేను, మంచిగా ఉంది అంత. మంచిగా ఉంది అది అయితే. చూడొచ్చు, మంచిగా ఉంది అంత. ఇది మాస్ ఏ రేంజ్ లో ఉంటారు? మొత్తం మాస్ ఫిలిం అన్న. మాస్ ఫిలిమా? మూవీలో మీకు హైలైట్ పార్ట్ ఏంటి నచ్చింది బాగా? ఫైటింగ్ అన్న. ఫైనల్ గా మీరు మూవీకి రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 10. అంటే వీకెండ్ బ్లాక్ బస్టర్ పక్క? బ్లాక్ బస్టర్ అన్న మూవీ అయితే. ఉంది సెకండ్ హాఫ్ అయితే సీట్ లోంచి కథలో ఐటమ్ సాంగ్ అయితే ఇచ్చి పడేసాడు అన్న. చాలా బాగుంది సినిమా. యా, హీరో యాక్టింగ్ చావగొట్టాడన్న, చాలా బాగుంది. హీరోయిన్ సూపర్ అన్న. ఐటమ్ సాంగ్ అయితే సూపర్ ఉంది. యా, అన్ని జోనర్స్ హొరర్ కూడా ఉంది భయ్య సెకండ్ హాఫ్. యా, యా 5-4 ఇస్తా భయ్య. చాలా బాగుంది, ఎక్స్ట్రాఆర్డినరీ, ఎక్స్ట్రాఆర్డినరీ, అందరూ చూడొచ్చు. సినిమా చాలా బాగుందన్న, ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయితే ఎవరు సీట్లోంచి లెగరన్న, అంత సస్పెన్స్ తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు వేరే లెవెల్ వెళ్ళిపోయింది. ఇంకా అందరూ చూడొచ్చు, ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ డ్రామాలో అంతా ఎంటర్టైన్మెంట్ ఉందన్న, సెకండ్ హాఫ్ అసలైన స్టోరీ స్టార్ట్ అయింది. మీకు సినిమాలో నచ్చిన అంశం ఏంటన్న? లైబ్రరీ అన్న, ఆ గ్రంథం అన్న. గ్రంథం చదివితే చనిపోవడం ఏంటన్న, కాన్సెప్ట్ కొత్తగా ఉందన్న, చాలా బాగుంది సినిమా. సినిమా చూస్తే ఏమనిపిస్తుంది అన్న? ఫస్ట్ హాఫ్ కామెడీ డ్రామా లవ్ రొమాన్స్ అలా సాగిందన్న, నిదానంగా సెకండ్ హాఫ్కి వెళ్ళిందన్న, అలా లేచిందన్న, ఇంకా గ్రంథం నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా. సినిమా ఇందాక చూసాను భయ్య, అసలు వేరే లెవెల్లో అయితే ఉంది, ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది. ఫైట్స్ అయితే ఇంకా బీభత్సం, యాక్షన్ ఉంది, రొమాన్స్ ఉంది, రొమాన్స్ బాగుంటుంది, సాంగ్స్ అయితే బాగుంటుంది. ఓవరాల్గా ఇంటర్వెల్ క్లైమాక్స్ అయితే ఇంకా అది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. సార్, మీ ఫీలింగ్ ఏంటి సార్, గ్రంథాలయం పడింది సార్ థియేటర్లో? అందరికీ నమస్కారం అండి, నా పేరు సాయి శివన్, నా ఫస్ట్ సినిమా. అయితే నేను సినిమా తీసినప్పుడు ఏదైతే అనుకున్నానో ఇప్పుడు బయట నిజంగా జెన్యున్గా అదే రిజల్ట్ ఇస్తున్నారండి. ఫస్ట్ హాఫ్ చాలా నార్మల్గా అర్థం కాకుండా వెళ్తుందని చెప్పేసి అనుకున్నాను. సెకండ్ హాఫ్లో కన్ఫర్మ్గా కూర్చుంటారు, క్లైమాక్స్కి వెళ్ళే కొద్దీ ఇక వెళ్ళిపోతారు, అంటే పైకి అంటే పీక్ వెళ్ళిపోతుంది, 100% పీక్ వెళ్ళిపోతుంది అని అలాంటి రెస్పాన్స్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడండి, కన్ఫర్మ్గా మీకు అందరికీ నచ్చుతుంది. సెకండ్ హాఫ్ సినిమా ఇచ్చి పడేస్తుందండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. సార్, మీరు ఇంకొక మాట అన్నారు, ఫస్ట్ హాఫ్ మాకు అర్థం కాదు జనాలకు అనుకున్నారు, కానీ రాంగ్ సార్. ఫస్ట్ హాఫ్ అంటే ఇంట్రడక్షన్ నుంచి క్లైమాక్స్ కూడా ఫుల్ క్లారిటీ, అంటే ఎక్సైట్మెంట్, ఏమవుతుంది 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 సార్. డెబ్యూ మూవీ కాదు సార్, మీకు మీకు ఒక 7 సినిమా 8 సినిమా తీసినట్టు తీసినారు. నిజం సార్, సీరియస్లీ చెప్తున్నా, ఇలాంటి ఫిలిం మేకరు ఇలాంటి డైరెక్టరు మన తెలుగు ఇండస్ట్రీకి అవసరం సార్. నెక్స్ట్ మీరు తెలుగులో సినిమా తీయొద్దండి సార్, పాన్ ఇండియా లెవెల్లో తీయాలి సార్. ఎందుకంటే మీరు ఇక్కడలో ఆగకూడదు సార్, ఇంకా పైసా పోవాలి సార్. ఏప్రిల్ ఎండింగ్ కానీ మే ఫస్ట్ వీక్ కానీ వైరం అనే బైలాంగ్వల్ సినిమా ఆల్రెడీ రెడీ ఉంది, అది కూడా రిలీజ్ కాబోతుంది అద్రిపోద్ది. అది అవుట్ అండ్ అవుట్ మాస్, అవుట్ అండ్ అవుట్ మాస్ కన్నడ తెలుగు అండి. సరే, హీరో గారిని ఇంత వైలెంట్గా చూపించారు కదా, ఎలా సార్? అంటే కథ అలాంటిది అండి, కథ అలాంటిది. అంటే ఇప్పుడు మీరు సినిమా చూసినట్టయితే 0 నుంచి స్టార్ట్ అయింది సినిమా, 0, 2, 5, 9, 10 అట్లా క్లైమాక్స్కి వెళ్ళేసరికి 100 గెలిపోయిందండి అది పీక్. పార్ట్ 2 ఇంతకు మించి బాగుంటుందండి, ఇంతకు మించి బాగుంటుంది పార్ట్ 2. ఓకే, సీరియస్ చెప్తున్నాం ఫ్రెండ్స్, బాహుబలి 1లో కాలకేయ గారు ఉన్నారు, ఇచ్చి పడేసింది బాహుబలి 1, 2. ఇది సినిమా కూడా అలాంటి సినిమానే అనుకోవచ్చు, దానికి దీనికి పొందేంది అని కాదు. ప్రతి సినిమా ప్రతి డైరెక్టరు నాకు సార్ సీరియస్లీ చెప్తున్నా సార్, తొందరగా రిలీజ్ చేయండి సార్, వెయిటింగ్ సార్.
ఓకే అందరు సినిమా చూడండి అన్న గ్రంథాలయం మేడం గ్రంథాలయం సినిమా ఎలా అనిపిస్తుంది మేడం సూపర్ సార్ అసలు మాటల్లో చెప్పలేము అంత బాగుంది ఫుల్ యాక్షన్ అంటి రొమాంటిక్ ఏంటి థ్రిల్నెస్ ఏంటి ఫుల్ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు ఓకే మనం చూసుకున్నట్లయితే పోస్టర్ కానీ టీజర్ కానీ ట్రైలర్ కానీ ఒక రేంజ్లో ఉంది సేమ్ టైం థియేటర్లో కూడా అలానే ఉందా సేమ్ లేదండి దానికంటే ఎక్కువ ఉంది డబుల్ ట్రిపుల్ ఉంది సో సూపర్ అసలు బాగుంది హీరో గారి యాక్టింగ్ ఎలా ఉందండి ఇరక తీసి చింపేశారు అంతే క్యారెక్టర్ని అలా చేశారు ప్రతి యాక్షన్ సీక్వెన్స్లో కూడా సూపర్ అసలు ఆ గూస్ బాంబ్స్ వచ్చే లాస్ట్ సీన్స్ అయితే కూడా చాలా బాగుంది సూపర్ ఓకే ప్రతి సినిమాకు వెన్నుముక డైరెక్టర్ గారు సేమ్ టైం డైరెక్షన్ ఎలా అనిపించింది మీకు డైరెక్షన్ ఆల్రెడీ మీకు మూవీలో తెలుస్తుంది కానీ సూపర్ అసలు ఆ సార్ గురించి చెప్పాలంటే మాటల్లో చెప్పలేము ఆయన యాక్షన్ ఏంటి ఫుల్ గ్రంథాలయ మూవీ మొత్తం మొత్తం ఇది ఓరియంటెడ్ స్టోరీ ఓరియంటెడ్ మొత్తం స్క్రీన్ ప్లే మీద సో సూపర్ అసలు డైరెక్షన్ ఓకే పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారా ఈగర్లీ వెయిటింగ్ అందులో సార్ మరి నా రోల్ ఉంచుతారు ఏం చేస్తారు బట్ ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 సరే ఒక్క ముక్కలో గ్రంథాలయం సినిమా గురించి మన తెలుగు ప్రేక్షకులకు ఏం చెప్తారు గ్రంథాలయం సైలెంట్గా కాకుండా మీరందరూ కూడా మూవీకి వెళ్ళి విజిల్స్ వేసే అంత బాగుంటుంది సో బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందని మేమందరం అనుకుంటున్నాం సో మీ సపోర్ట్తో అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం సో ఎవ్రీవన్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం గ్రంథాలయ మూవీ ఈ సినిమాలో నాకు డైరెక్టర్ గారు హీరో గారు ఒక ఛాన్స్ ఇచ్చారు అది చాలా బాగా వచ్చింది ఈ సినిమా చాలా హిట్ అవుతుంది చాలా అనుకున్న దానికంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా బాగున్నాయి బాగా వచ్చింది సినిమా అందరూ తప్పనిసరిగా థియేటర్కి వచ్చి చూసి ఆనందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి హీరో గారికి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ గ్రంథాలయం మూవీ చూశాను సార్ చాలా సూపర్గా ఉందండి ఇందులో 3 వేరియేషన్స్ చూపించారు ఒకటి నార్మల్ ఫార్మల్ లుక్ ఒకటి మామూలుగా ఈ టైప్ ఒకసారి గడ్డం మాస్ లుక్ అసలు చాలా సూపర్ 3 వేరియేషన్స్ అదొకటి చాలా మీరు కష్టపడి చేశారు నేను ఆల్రెడీ మీ ఈవెంట్లో చూశాను మీ ఎమోషన్స్ అసలు ఈ డైరెక్టర్ మీరు ఆ ఫలితం అనేది కంపల్సరీ సక్సెస్ అయ్యారు సార్ మీరు అసలు 2 సాంగ్స్ ఉన్నాయి ఇందులో హీరోయిన్ గ్లామర్ మీరు సాంగ్ చాలా బాగున్నాయి అసలు ఫైట్స్ మాత్రం ఒక మీరు ఆరక్షణ కార్తికేయలాగా కనిపించారు అసలు ఆ లుక్ ఆ కట్అవుట్ చాలా సూపర్బ్ అసలు సస్పెన్స్ థ్రిల్లర్ గ్రంథాలయం అసలు మేము ఏదో లైబ్రరీ ఏదో కూల్గా ఉంటుంది అనుకుంటే లైబ్రరీ వామ్మో భయం వేసింది ఓపెన్ చేస్తే మనిషి చనిపోవడం ఎలివేషన్స్ అసలు చాలా సూపర్బ్ గ్రంథాలయం సూపర్బ్ అండి థ్యాంక్ యూ సార్ హాయ్ సార్ హాయ్ హాయ్ మీరు ఇన్నాళ్ళ పన్న కష్టము థియేటర్లో మీ కష్టాన్ని మీరు చూసుకుంటే మీ ఫీలింగ్ ఏంటి సార్ ఇవ్వండి ఇది ఇది ఒక ఫీలింగ్ మాత్రమే కాదండి ఇది నాకు మరింత ఒక బాధ్యత అండి ఇది నాకు అంటే మరెన్నో సినిమాలు చేయాలని ఒక బాధ్యత నాకు గుర్తుచేశారండి ఆడియన్స్ తప్పకుండా నేను ఎలాంటి సినిమాలతో మరీ మళ్ళీ మీకు నేను మంచి కథలతో మీ ముందుకు వస్తాను డెఫినెట్గా సో సినిమా అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి సో తప్పకుండా అందరూ గ్రంథాలయం సినిమా థియేటర్లో చూడండి దయచేసి ఎవరు పైరసీ చేయొద్దు సో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఒకసారి కాదు 2 సార్లు కాదు మీరు 4-5 సార్లు సినిమా చూస్తారు ఖచ్చితంగా జై గ్రంథాలయం నాకు నాకు సపోర్ట్ చేయండి నన్ను దీవించండి థ్యాంక్ యూ సో మచ్ అదేనండి వాళ్ళ కేరింతలు వాళ్ళ అరుపులు వాళ్ళు ఇచ్చిన ఎనర్జీ బూస్టింగ్ నాకు ఇంకా నా నరనరాలు అది ఆ ఎనర్జీ ఇంకా తీసుకున్నాను నేను సో అదే నాకు బ్లెస్సింగ్స్ అండి సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్ అయితే హీరోలు వస్తుంటారు పోతుంటారు సేమ్ టైం అందరూ ఏమంటారు అంటే తెలుగు ఇండస్ట్రీలో నిలబడిపోయే హీరో వచ్చారంటున్నారు మీ ఫీలింగ్ ఏంటి సార్ అది హ్యాపీ టు హియర్ దట్ అండ్ బట్ ఏంటంటే అది అదంతా వాళ్ళ అభిమానం అండి అండ్ అంత దేవుడిచ్చిన వరంగా నేను తీసుకుని నేను ముందుకు సాగుతాను సరే సార్ మీ సినిమా గురించి మీ గ్రంథాలయం గురించి మన తెలుగు ప్రేక్షకులకు ఏం చెప్తారు సార్ సినిమా గ్రంథాలయం సినిమా ఇది ఒక జానర్ కాదండి అన్ని రకాల జానర్లు కలిపిన సినిమానే మన గ్రంథాలయం సో నాకు థ్రిల్లర్ కావాలి నాకు కమర్షియల్ కావాలి నాకు లవ్ కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా అన్ని కలగలిపిన సినిమానే గ్రంథాలయం సో అందరూ తప్పకుండా చూడండి తప్పకుండా నచ్చుతుంది నాకు ఇంకా ఇంకా ఎంత మాట్లాడి ఇదేనండి సినిమా మాత్రం ఇచ్చి పడేస్తుంది జై గ్రంథాలయం థ్యాంక్ యూ సార్ సార్ సినిమా మడుగు సూపర్ సార్ సెకండ్ హాఫ్ కానీ ఫస్ట్ హాఫ్ కానీ బాగుంది అసలు ఫస్ట్ హాఫ్ నుంచి లవ్ స్టోరీ ఫస్ట్ హాఫ్ నుంచి మనం సినిమా చూస్తూ ఉంటే ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది సెకండ్ హాఫ్ కూడా హైప్ లేపింది సార్ నిజంగా చెప్పాలంటే ఈ చిత్రంలో నేను రోల్ గోల్నాగరాజ్ క్యారెక్టర్ ఇచ్చాడు మన సాయి శివన్ డైరెక్టర్ గారు సార్ గారు సార్ స్పెషల్ థ్యాంక్స్ సాయి శివన్ గారికి ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్కి ప్రొడ్యూసర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్ నిజంగా చెప్పాలంటే సార్ సినిమా మటుకు థియేటర్కి వచ్చి చూస్తే మటుకు సార్ నిజంగా గ్రంథాలయం సినిమాలో గుప్ప కంపల్సరీ వస్తాయి సార్ సార్ మీ గ్రంథాలయం గురించి మన తెలుగు ప్రేక్షకులకు ఏం చెప్తారు సార్
సార్ మంచి గ్రంథాలయం అనే టైటిలే స్వచ్ఛమైన తెలుగు టైటిల్ సార్. అది మనం సినిమా చూడాలంటే ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూస్తే అసలు ఆ గ్రంథాలయంలో ఏముందనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సెకండ్ హాఫ్ కానీ ఫస్ట్ హాఫ్ కానీ అసలు ఎంత ఇంట్రెస్టింగ్ స్టోరీ అనేది మీరు ఖచ్చితంగా థియేటర్కి వస్తే తెలుస్తుంది సార్. నిజంగానే మనం చెప్పకూడదు, థియేటర్కి వచ్చి చూస్తేనే సినిమా వాల్యూ తెలుస్తుంది సార్. నిజంగానే సెకండ్ హాఫ్ అది అదే నిజంగా సార్. మామూలుగా గ్రంథాలయం టైటిల్ అంటేనే మామూలుగా సైలెంట్ సార్, మామూలుగా లైబ్రరీలలో. కానీ ఇక్కడ వచ్చేసిందంటే ఒక ఊపు ఊపుతుంది సార్ నిజంగా సినిమా మటుకు. సూపర్, నిజంగా చెప్పాలంటే గ్రంథాలయం సినిమా సూపర్ సినిమా. అందరికి నమస్కారం అండి, నా పేరు శివ. గ్రంథాలయం, గ్రంథాలయం అంటే అందరూ ఏదో పుస్తకం సైలెంట్ సినిమా అనుకుంటారు, కానీ సినిమా చూస్తే మాత్రం పూనకాలి. అందరికీ సాంగ్స్ కూడా ఎక్సలెంట్ ఉంటాయి. ఐటమ్ సాంగ్ చూస్తే మాత్రం సీట్స్ పైన నిల్చొని సీట్లన్నీ ఇరిగిపోతాయి. సో నేను ఇందులో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసాను, నా మొదటి సినిమా. సో చాలా బాగుంటుంది ఇందులో సినిమాలో, నేను చనిపోతాను. సో అంత్యక్రియలు అవన్నీ ఉంటాయి అన్నమాట. సో నా లైఫ్లో అంటే ఎవరికైనా అదృష్టం ఉండాలి, చనిపోయిన తర్వాత ఎవరు చూడలేరన్నమాట. ఈ సినిమా ద్వారా నన్ను నేను చూసుకుంటాను అన్నమాట. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి మా సాయి శివన్ డైరెక్టర్కి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరు ప్రేక్షకులు థియేటర్కి వచ్చి సినిమా చూసి పెద్ద విజయం సాధి చేయాలని మనస్ఫూర్తి. థ్యాంక్ యూ ఆల్.